హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు డిపార్ట్మెంట్ దాదాలతో చిన్న కొత్త చిన్న వండక ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ వండక ప్రోగ్రాంకి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాము, ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా తయారు చేయడానికి రెడీగా ఉన్నాము. అంతలోకి ఉల్లిపాయలు, టమోటాలు, మిరపకాయలు అన్నీ పెట్టేశాము. ఇంకా దాల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ముందుగా పప్పుని బాగా వేయించి అందులో కొత్త నూనె వేసి బాగా వేయించిన తర్వాత కొత్త వాటర్ యాడ్ చేసి అంతలోకి మేము చికెన్ తయారీకి పొటాటో చూడండి ఎర్రగా ఉన్నాయి, మన యాపిల్ పండులాగా గట్టిగా. ఇవి రెడ్ టైప్ ఆఫ్ పొటాటో, మంచిగా టేస్ట్ ఉంటాయి కొత్తగా. తర్వాత ఇంకా నూనె అంతా ఆయిల్ వేసి తర్వాత వెల్లుల్లి, అల్లం, అల్లంని ఎక్కడే బాగా ఫ్రెష్గా పండింది దాన్ని కూడా బాగా కోసి ఫ్రెష్గా. తర్వాత కొంతమంది దాదాలు వచ్చారు, అంతలోకి మేము అల్లంని బాగా సన్నగా రోకలు చిన్న రోకలతో రుద్దేసి పొటాటో అవి ఇంకా దాలు మేకింగ్ అయిపోయింది. తర్వాత చికెన్ కర్రీకే పెద్ద కడాయి తెచ్చాము, దాన్ని వజిద్ద గట్టిగా తోముతున్నాడు. తర్వాత ఇంకా దానిలోకి కావలసినవి అంతా వేసేసి దాళ్ళు, బఠానీలు, ఫ్రెంచ్ బీన్స్ అన్నీ వేసేసాము. తర్వాత ఇంకా చికెన్ పక్కకి తయారు చేస్తున్నాము. చికెన్ తయారు చేయడానికి అంతలోకి మసాలాలు దీనిలోకి యాడ్ చేసి కాస్త పప్పులోకి తాలింపుకి వాటికి పప్పు కాస్త యాడ్ చేసి అందులో పక్కన కాస్త వేడి నీళ్ళు కాగబెట్టి చికెన్ మటన్ కడగడానికి వేడి నీళ్ళు వేసి పక్కన ఇందులో నూనె వేసి తాలింపు, తర్వాత క్యాలీఫ్లవరు, దాల్లోకి ఇవన్నీ వేసుకుని ఉంటే చాలా టేస్ట్ వస్తుంది. సో మామూలుగా రాలేదు అసలు టేస్ట్ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. వేడి నీళ్ళల్లో బాగా చికెన్ని బాగా కడిగిన తర్వాత దాన్ని ఇక ఆయిల్ వేసి ఆయిల్ అప్పడాలు వేయించడానికి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకే ఆయిల్ కాగబెట్టిన తర్వాత అప్పడాలు వేసేసాము. అంతలోకి పక్కన దాల్లోకి క్యాలీఫ్లవర్ పక్కన పెట్టేసి అంతలోకి ఇటు పక్కేమో అప్పడాలు వేసేస్తున్నారు. ఇక్కడంతా ఇల్లు ఈరోజు స్మాల్, ఇది ఇంకోటి ఉన్నది పెద్దది, అది గట్టిగా ఆ రోజు మంచిగా మంచి వీడియోగా చేసి పెడతాను. ఇందులో తాలింపు గింజలు వేసి తాలింపు, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి పప్పు తాలింపు కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా వేసేసా పప్పు తాలింపు. అంతలోకి ఇంతలో ఇంకా చికెన్ కూడా బాగా వేడి నీళ్ళల్లో కడిగేసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ నీళ్ళు దాంట్లోకి చికెన్కి నూనె, కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, ఆనియన్స్, చికెను అంతా వేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అట్టుంచేసాము. అంతలోకి బాగా నీరు కారిది. తర్వాత వెస్ట్ బెంగాల్ ఫేమస్ పొటాటో కాబట్టి పొటాటో లేనిది వీళ్ళు చికెన్ తినరు కాబట్టి పొటాటో గట్టిగా వేసేసారు. పొటాటో కూడా మంచి టేస్ట్ వస్తుంది చికెన్లోకి. తర్వాత గరం మసాలాలు, చికెన్ మసాలాలు, పసుపు, కారం, ఉప్పు అంతా యాడ్ చేసి 10 నిమిషాలు అలా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం గ్రేవీ కోసం కొత్త వాటర్ యాడ్ చేసుకున్నాం మేము. తర్వాత అంతలోకి రైస్ కోసం పక్కన ఇంకో గుండలో రైస్కి పెట్టాము. ఇది బాయి జనం బాగా వేడి చేసాము. చికెన్ని బాగా కలిదిప్పుతున్నారు మళ్ళా మనోడే ఈడు గిరీష్ కర్ణాటక అబ్బాయి, గట్టిగా పాస్తాడు చికెన్ బాగా చేస్తాడు ఈడు. గట్టిగా తిప్పుకొని బాబాయ్ సాంగ్ పాడతాడు ఇప్పుడు. ఇలా రైస్ ఉడికింది, ఉడికేసిన తర్వాత దాన్ని వడపోత పోసాము, గంజంతా తీసేసాము. లైట్గా తీయడం వలన ఫ్రెష్గా బాగుంది రైస్ గట్టిగా. ఇంకా చికెన్ అంతా ఉడికిపోయింది, పక్కన పెట్టేసి ఇక కప్పుల్లో పెడుతున్నాము, డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా ప్రణవ్ దాదా మంచిగా ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉన్నాడు, మంచి యాక్టివ్ పర్సన్ ఇతను.
వేసేసి ఇక సలాడ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని ఇక తింటే ఉంటుంది నా స్వామి రంగా. రైస్ తర్వాత దాల్ చికెన్ స్వీట్ పాపడు ఒకటి అట్లా మిక్సింగ్ చేసుకొని తినేసాము. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేశారు కానీ సూపర్గా అయింది ఈరోజు. అందరం అలా కూర్చొని తింటూ నేను అసలు ఊహించలేదు ఇది. ఏదో సడన్గా వెళ్ళిపోయాము, పిలిచారు సడన్గా వెళ్ళిపోయాము. ఇంకా అంతేనబ్బా, చివరికి గట్టిగా అయిపోయింది బాగా తిన్నాము. మీరు అల్లు అడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.